హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెఎన్ నేటివర్ ఫ్రెండ్స్ వీడియోలో వచ్చేసి కాల్ ని సెట్ చేసుకోవడం ఎలాగా అది కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్లో చూపిస్తాను చూడండి దానికి వచ్చేసి కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ ఏంటనేది చెప్తాను వీడియోని అసలు లైక్ ఇచ్చేసాను మీ ఫ్రెండ్స్తో వాట్సాప్లో షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో వీడియో చాలా క్లియర్ కట్గా వినండి ముందుగా అతని చెప్తున్నా అట్లా అయితేనే అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు వచ్చేసి మన ఫోన్లో జియో ఎయిర్టెల్ రెండు సిమ్స్ వాడుతున్నాం అనుకోండి సో జియో సిగ్నల్స్ అక్కడక్కడ స్టక్ అయిపోతే బ్రేక్ అయిపోతే అవసరమైతే సిగ్నల్స్ రావు ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు జియోకి వచ్చే కాల్స్ అన్ని కూడా ఎయిర్టెల్ ఫార్వర్డ్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ టైంలో ఎట్లా సెట్ చేసుకోవాలి ఓకే క్లియర్ కట్గా వినండి స్టార్ స్టార్ సిక్స్ టూ స్టార్ ఇప్పుడు వచ్చేసి ఏ నెంబర్ ఫార్వర్డ్ చేయాలనుకున్నావు ఆ నెంబర్ కొట్టాలి ఓకే ఎయిర్టెల్ నెంబర్ కదా నైన్ ఓకే ఎయిర్టెల్ నెంబర్ కొట్టేసిన హ్యాష్ ఇచ్చేసేయండి స్టార్ స్టార్ సిక్స్ టూ స్టార్ ఏ నెంబర్కి అయితే కాల్స్ ఫార్వర్డ్ అవ్వాలనుకున్నావు ఆ నెంబర్ కొట్టేసి హ్యాష్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి దేని నుండి డైల్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు సో ఎయిర్టెల్ నెంబర్ కాల్ ఫార్వర్డ్ చేయాలనుకున్నాం దేని నుండి కాల్ ఫార్వర్డింగ్ జియో నుండి కాబట్టి జియో నుండి డైల్ చేయాలి ఓకే సో జియో జియో నుండి డైల్ చేసిన ఎంఎంఐ కోడ్ స్టార్టెడ్ ఓకే కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వా సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చిందా వచ్చింది కదా సో దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ఒకవేళ ఎట్లా ఏరేజ్ చేయాలి ఒకవేళ తీసేయాలనుకుంటే కాల్ ఫార్వర్డింగ్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు జియోకి వచ్చే కాల్స్ ఒకవేళ కాల్స్ సిగ్నల్స్ డౌన్ ఉన్నా కానీ సిగ్నల్స్ బ్రేక్ అయినా కానీ లేకుంటే మొత్తానికి సిగ్నల్స్ రాప్ అయినా అట్లాంటి టైంలో మొత్తం ఎయిర్టెల్ కనీ కూడా అన్నట్టు జియో కాల్స్ అన్ని ఎయిర్టెల్కి వచ్చేస్తాయి సో ఇది కాల్ ఫార్వడింగ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సిద్ధిని తీసేయాలనుకున్నాం సో తీసేయాలనుకుంటే దానికోసం ఏం చేయాలి అది కూడా చెప్తాను చూడండి సో సింపుల్గా స్టార్ స్టార్ సారీ స్టార్ స్టార్ కాదు హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ కొట్టేసి దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు జియో నుండి కదా డైల్ చేసింది మళ్ళీ జియో మీదనే డైల్ చేయాలి ఓకే సో జియో నుండి జియో మీద డైల్ చేయండి ఎంఎంఐ కోడ్ స్టార్ట్ ఓకే సో కాల్ ఫార్వర్డింగ్ ఎయిట్ నాట్ ఫోర్ నాట్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది సో ఒక్కోసారి ఇట్లా చూపిస్తుంది మళ్ళీ కొట్టండి హ్యాష్ యాష్ డబల్ జీరో టూ హ్యాష్ మళ్ళీ జియో మీద డైల్ చేయండి సో మళ్ళీ అది వస్తుంది హ్యాష్ యాష్ డబల్ జీరో టూ హ్యాష్ ఎంఎఏ కోడ్ స్టార్టెడ్ మళ్ళీ అదే వచ్చింది సో కాల్ ఫార్వర్డింగ్ ఏరేజర్ అని చెప్పేసి ఏరేజర్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది ఓకే సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఉంటుంది హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ ఓకే నంబర్ మీద కొట్టేస్తే కాల్ ఫార్వర్డింగ్ వాజ్ ఎరేజ్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఎరేజర్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఓకే సో ఇక్కడ వచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు ఈ ఎరేజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ కొట్టేసిన తర్వాత జియో నుండి సెట్ చేసాను కదా జియో మీద డయల్ చేయకుండా ఎయిర్టెల్ పోవాలి కాబట్టి ఎయిర్టెల్ మీద కొట్టేయండి ఎయిర్టెల్ నెంబర్ మీద ఎయిర్టెల్ నెంబర్ మీద కొట్టేస్తే సక్సెస్ఫుల్గా వస్తుంది నేను ఫస్ట్ వచ్చి జియో నెంబర్ మీద కొట్టినా కాబట్టి అన్ని సార్లు వచ్చి సతాయించింది నేను కూడా కన్ఫ్యూజ్ అయినా సో ఎయిర్టెల్ మీద కొట్టాలి ఎయిర్టెల్ మీద డయల్ చేసినట్లయితే ఒకసారి చూడండి హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ ఓకే ఎయిర్టెల్ మీద కొట్టేసిన కొట్టేసిన తర్వాత సో వస్తుంది మెసేజ్ కాల్ ఫార్వర్డింగ్ వాస్ సక్సెస్ ఎర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఓకే వచ్చేసిందా ఎర్ సక్సెస్ఫుల్లీ ఓకే సో ఈ విధంగా అన్నట్లు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సెట్ చేసుకోవడం ఎలాగా తీసేయడం ఎలాగా తెలిసింది కదా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ రెండు రెండుసార్లు చూడండి చూసి క్లియర్ కట్గా అర్థం చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరూ సీయూ బై బాయ్